ఈరోజు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు నిర్వహించిన సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ ఫైనల్ రిజల్ట్స్ వచ్చాయి. దాంట్లో విజేతలుగా నిలిచిన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులందరికీ ఏకేఎస్ఐఎస్ఎం తరఫున శుభాకాంక్షలు, ఆల్ ది బెస్ట్. కేవలం తెలంగాణ ఆంధ్రప్రదేశే కాకుండా భారతదేశంలో వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా వచ్చి హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటున్నారు. ప్రిలిమ్స్ నుంచి ఇంటర్వ్యూ వరకు మా ఏకేఎస్ఐఏఎస్ తరఫున ఏదో రూపంలో వాళ్ళు మాతో ఉంటూ మా దగ్గర జ్ఞానార్జన చేస్తూ మా దగ్గర సక్సెస్ఫుల్గా ఒక ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ వరకు ఏదో రకంగా ఏదో రూపంలో లాభపడ్డ అందరికి కూడా ఈరోజు ఏకేఎస్ వాళ్ళ విజయంలో భాగంగా మేము ఫీల్ అవుతున్నాం. ఇది ఫస్ట్ టైం కాదు, గత 6 ఏళ్లుగా ఏకేఎస్ ఐఏఎస్ ఈ రకంగా డిఫరెంట్ సీజన్స్లో ప్రతి సంవత్సరం ఏదో ఒక ర్యాంక్స్ సాధిస్తూనే ఉంది. ఈసారి ర్యాంక్ వచ్చిన ఆశ్రిత్ తీసుకోవచ్చు, సాయి ఆశ్రిత్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా కంటిన్యూస్ పర్సీవరెన్స్ ఏదైతే అంటున్నామో మనం వాటి ఉదాహరణలు. ఏకేఎస్ ఐఏఎస్లో పనిచే చదువుతూ వీళ్ళు ఎందుకు సక్సెస్ అవుతున్నారు అంటే మేము చెప్పుకునేది కేవలం ఒకటే, ఇక్కడ మా దగ్గర ఉన్న పెడగాగి, ఇక్కడ ఉన్న బోధనా పద్ధతి. పెడగాగి అంటే బోధనా పద్ధతి. ఈ బోధనా పద్ధతి ఏమిటి అంటే వాళ్లకు సివిల్ సర్వీసెస్ కావాల్సిన అన్ని లక్షణాలని, అన్ని అర్హతల్ని పూర్తి చేసేటట్టుగా తయారు చేస్తుంది. అది ప్రిలిమ్స్ కావచ్చు, మెయిన్స్ కావచ్చు, చివరికి ఇంటర్వ్యూ కావచ్చు. ఇంటర్వ్యూ అంటే పర్సనాలిటీ టెస్ట్ అంటాం. పర్సనాలిటీ టెస్ట్ లాస్ట్ ఫేజ్ అది. ఆ లాస్ట్ ఫేజ్లో కూడా వాళ్ళు వాళ్ళ వ్యక్తిత్వాన్ని పూర్తిగా ఏ రకంగా చూపించగలుగుతారో అని ట్రైనింగ్ చేయడం వరకు ఏకేఎస్ఐఏఎస్ ఈ అభ్యర్థులతో పాటు ఉంది. కాబట్టి ఈరోజు ఇన్ని విజయాలను సాధిస్తున్నాం. కాబట్టి విద్యార్థులందరికీ వాళ్ళ విజయంలో భాగంగా సంతోషాన్ని పాల్పంచుకుంటూ మళ్ళొకసారి కృతజ్ఞతలు చెప్తున్నాం. ఈ మొత్తం లిస్ట్ ఎంతమందికి అయితే ఏకేఎస్ఐఏఎస్ ద్వారా ఉందో ఆ లిస్ట్ అంతా మీ దగ్గర ఉంది. మీరు సాయాష్ తీసుకోవచ్చు, రిచాన్ తీసుకోవచ్చు. ఇంతకుముందు 2022లో ఐపీఎస్ వచ్చింది, ఈసారి ర్యాంక్ పెరిగింది. సో షీఈస్ ఇన్ టు ఐఏఎస్ నౌ. సో ఈ రకంగా విద్యార్థులు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరినీ ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము చెప్పేది ఒకటే, వచ్చే బ్యాచెస్ తర్వాత రాబోయే సివిల్ సర్వీసెస్లో ర్యాంక్ సాధించాలనుకోవడం, ర్యాంక్ సివిల్ సర్వీసెస్లో ర్యాంక్ వస్తేనే ఉద్యోగం వస్తుంది. ఏదో ర్యాంక్ ఒకటి, నార్మల్ పాస్ ఒకటి ఉండదు. కాబట్టి సివిల్ సర్వీసెస్లో ఉత్తీర్ణులయ్యి ఏదో ఒక ర్యాంకుతో సక్సెస్ఫుల్గా నిలబడాలనుకుంటున్న అందరికీ చెప్పేది ఒకటే, మీరు కలలు కనండి. ఆ కలల్ని సాకారం చేసుకోవడం సరైన పద్ధతిని ఎంచుకోండి. సరైన బోధనా పద్ధతి ఉన్న ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ కావడం ద్వారానే ఈ విషయాన్ని మీరు సాధించగలుగుతారని మేము మళ్ళీ మళ్ళీ చెప్తూ ఆనందాన్ని పాలు పంచుకుంటూ అందరికీ మళ్ళీ ఇంకొకసారి శుభాకాంక్షలు చెప్తున్నాం. అందరికీ నమస్కారం. సో యూపీఎస్సీ 2022లో ఎంతమందికి ర్యాంక్స్ వచ్చాయో అందరికీ మా తరఫున కంగ్రాచులేషన్స్, కృతజ్ఞతలు. సో ఆంధ్ర తెలంగాణ మాత్రమే తీసుకుంటే ప్రతి ఏడాది నంబర్ ఆఫ్ ర్యాంక్స్ అనేది తగ్గుతూనే వెళ్తుంది. దీనికి మెయిన్ రీజన్ ఏమి అని చూస్తే స్టూడెంట్స్ వచ్చిన వాళ్ళు సీరియస్నెస్ లేకుండా, సార్ ఇప్పుడే అన్నారు, మంచి పెడగాగి లేకుండా ఎక్కడంటే అక్కడ జాయిన్ అయ్యి ఆ ప్రిలిమ్స్ స్టేజ్ కూడా పాస్ అవ్వని సిచ్యుయేషన్లో ఉన్నారు. కానీ ఈరోజు ఎవరెవరు సక్సెస్ఫుల్ అయ్యారో అలాంటి వాళ్ళని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకుని కరెక్ట్ పాత్ అనేది ఒకటి ఎంచుకొని 1 ఇయర్ మీరు కష్టపడితే హెల్ప్ అవుతుంది. ఈసారి టాప్ 50 ర్యాంక్స్ మీరు ఏమైనా ఒక్కసారి చూస్తే అయితే ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ మనకు అర్థమవుతుంది 1 ఇయర్ కరెక్ట్గా కూర్చొని చదివిన వాళ్ళు పాస్ అయిన ర్యాంక్స్ మనకి కనపడుతున్నాయి. అలా ఉన్నప్పుడు మీరు కరెక్ట్గా ఆలోచించుకుని వచ్చాక ఏ ఇన్స్టిట్యూషన్, ఒకసారి సీనియర్స్తో కూర్చొని మాట్లాడండి, ఎక్కడ ఎంత బాగా నేర్పిస్తున్నారు, ఏ ఫ్యాకల్టీ ఎలా నేర్పిస్తున్నారు, అది కనుక్కుని మీరు జాయిన్ అయ్యి 1 ఇయర్ కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే మీ సక్సెస్ మీదవుతుంది. మీరు ఏమేం కలలు కంటున్నారు సర్ అన్నట్టు మీరు ఏదే కలలు కనండి, దాన్ని కరెక్ట్ పాత్లో తీసుకెళ్లడానికి ఏకేఎస్ఐఎస్ ఎప్పుడు ముందుంటుంది. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కనీసం 50-50 ర్యాంక్స్ రావాలి, మన సౌత్ ఇండియా రిప్రజెంటేషన్ పెంచుతూ వెళ్ళాలి. తెలుగోళ్ళు ఎప్పుడు ఎక్కువ మంది సిస్టమ్కి ఎంటర్ అవుతారో అప్పుడు మనము గర్వం, యూనో వీ కెన్ బి ప్రౌడ్ ఆఫ్ అవర్సెల్ఫ్. దీంతో పాటు చాలా మంది స్టూడెంట్స్ జస్ట్ 5-10 మార్క్స్తో ఈసారి ర్యాంక్ని పోగొట్టుకున్నారు. అలాంటి వాళ్ళు ఆలోచించకండి, నెక్స్ట్ అటెంప్ట్ ఖచ్చితంగా ట్రై చేయండి, అవుతుంది, మీతో పాటు మేము ఉంటాము. సో నెక్స్ట్ ఇయర్ అగైన్ ఇలాంటి ర్యాంకుల్లో మీ పేర్లో ఉండాలని ఆశిస్తున్నాను.